ఇంకా చూడలేవు కదా. నేను పార్టీ బాగా పంచుతున్నాను.
పాండమిక్ స్టోరీ
బాడీ బాయ్, హలో బానీ గేబ్రియల్, బానీ డిసోజా, జెట్ ప్యాక్ వాడటం అలవాటు చేసుకోవాలి బానీ. లాస్ట్ లో వాళ్ళు గాల్లోకి ఎగిరితే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అయిపోతుంది అది. Hey, four people are watching. Thanks for watching, guys. Like kotandi, subscribe cheyandi, game chudandi. రక్త చరిత, రక్త చరిత. ఏ ర్యాంక్ లో ఉన్నావు? అది నా సంగతి. కానీ ఇప్పుడు పెరుగుతుంది, నెక్స్ట్ మ్యాచ్ నుంచి కష్టం. డైరెక్ట్ గోల్డ్ వెళ్ళిపోతావు. బా డైమండ్ కి వెళ్ళాక అక్కడ నుంచి మూవ్ అవుతుంది. త్యాగరా జోన్ ఎక్కడ పోతుంది చూసుకో. ఇప్పుడు చేంజ్ అవుతుంది 2 సెకండ్స్ లో, అప్పుడు జంప్ అవ్వు. చేంజ్ అయిన జోన్, నెక్స్ట్ జోన్ క్లోజ్ అవడానికి 1 మినిట్ ఉంది ఇంకా. అవునా? నీ అడ్డ నువ్వు రూమ్ లోకి మారాలరా, ఇట్లయితే కష్టం. పర్వాలేదులే, కానీ ఏం చేస్తున్నారా? ఎగురు. ఓహో, ఇక్కడ నుంచి ఎగిరెళ్తావా? ఓకే, సరే రాయి దగ్గర కూర్చో. ఇక్కడ ఉంటే కనిపిస్తావు అటు 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 ముందు రైట్ సైడ్ లో. లెఫ్ట్ లో రాయి కదా, రైట్ లో రాయి కాదు. పాట్స్ కనిపించాయి కదా నీకు దారిలో, చాలా పాట్స్ తీసుకోవాల్సిందిగా రెండే ఉన్నాయి. అదేంద్రా చిన్నగా వెళ్తుందా? ఓకే, సో యు ఆర్ వాచింగ్ బోనీ గేమ్స్ యాక్చువల్లీ. సో మనోడు కూడా ఓజీ ప్లేయర్, ఈస్ ప్లేయింగ్ ర్యాంక్. మనోడు జీజీ ప్లేయర్, అది ఓజీ గేమ్ ఆడి లాస్ట్ లో జీజీ చెప్తాడు. ఓకే, ఇటు నుంచి వెనకకి పోవాలా? నువ్వు పైక్ పోరా, పైకి పో, పైన నుంచి స్లైడ్ కావచ్చులే. జంప్ జంప్ ఆడి తీసుకొని పైకి వెళ్ళు. సరే, అరే నేను ఓరం ఉండా ఉండా కాదు, పెద్ద ముండా అంటే మనకు అవసరమైనంత వరకు వాళ్ళు బాట్లు ఎంతసేపు కొట్టుకుంటున్నారు. అలా చెప్పి టెంప్ట్ అయ్యి వెళ్తే చంపేద్దామని కదా. ఆ ముళ్ళలో ఉన్నారు. అరే ఇట్లా గెటింగ్ ఏ కాల్ కుడ్ దిస్ ఒక్కటి రిజిస్టర్ అయితే లేదు. లైట్ తీసుకో, ట్యాప్ ఫైర్ చేయడా, ట్యాప్ ఫైర్ చేయ. వాడు చూడు, ఇది బాట్ లో ఇంకా టెస్టింగ్ గా ఉన్న బాట్, అది సంతతే పోయి ఎదుర్కొంటుంది. చిన్న ర్యాంక్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయింది కదా, కొత్త ఇన్స్టాల్ చేసిన వాళ్ళు వచ్చి ఉంటారు. అంటే సీజన్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయింది కదా, ర్యాంక్ ఆడేసి పైకి వెళ్ళిపోయి ఉంటారు మామూలు ప్లేయర్స్. జోన్ అట్ పోయింది చూడు.
యో బాయ్స్ సమ్ బ్యాక్ వాట్స్ అప్ వాట్స్ అప్ బాడీ చిదగొడుతున్నాడు బాడీ దా ర్యాంక్డ్ లో 9 వన్ ఇందా నుంచి అనుకుంటున్నాయి రెండు అరే ర్యాంక్డ్ లో వీళ్ళు వస్తున్నారు ఇంద్ర బాట్లు వస్తున్నారు ఇంద్ర బ్రాంజ్ లో ఉన్నాడు మన అయినా ర్యాంక్ లో అసలు అందరు రియలే వస్తారే కాదా ఫిల్ అవుతుంది బ్రాంజ్ బాట్ నిజం ప్లేయర్ అయి ఉంటాడు ఇండియాలో 10 అవుతుంది ఇండియాలో 10-11 అయింది అంటే 10 అయిందని చెప్పొచ్చు ఎగ్జైటింగ్ కాన్వర్సేషన్స్ బానీ అటు ఇటు జోన్స్ వస్తున్నాయి ఆడు బాటే ఉంటాడులే నా తెలుసు వాడు హై గ్రౌండ్ లో కూర్చొని ఉండాలి మొత్తం ఆ స్టాచ్యూ మీద వీళ్ళన్నా చచ్చిపోయి ఉంటాడు సార్ చెప్పండి మధ్య కింద దిగి మళ్ళీ ఇటు నుంచి అటు పోవాలా నువ్వు ఎక్కడా ఉండు నెక్స్ట్ వన్ వచ్చే వరకు నీ చుట్టూ అటు ఇటు తిరుగుతూ ఉంటది అరే వాడు బేసికలీ సావాలరా వైట్ స్పేస్ లోనే ఉండుంటాడు కొంచెం ముందుకు పోయాడు రైట్ సైడ్ లో చూడు వాడు ఎక్కడో కింద ఉంటాడు మంచి నుంచి వ్యూ తీసుకో కానీ పోయి కింద ఇరుకోకు జారి ఆహా ఓకే షాక్ వేర్లు ఉన్నాయి కాబట్టి భయం లేదు లేదు కింద వద్ద పైకి రావాలంటే ఒక రోజు పడుతుంది ఫినిషింగ్ ఎట్లీస్ట్ అది చాలా బాగుంటే షాక్ వేవ్ వేసుకొని ఎగిరి పైన నుంచి స్ప్రే చేసుకుంటా ఫినిష్ ఏ కాదు షాక్ వేవ్ వేసా అని బయటకు పంపించే లేకపోతే నువ్వు కొండ మీద ఉన్నావు కదా పరిగెట్టి వెళ్ళి తన్నండి వీడు జారికి తోడు తావాలట షాక్ ఇప్పుడే ఎయ్ 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 సస్తావరా జోన్ కి అది అట్లనే లాక్ అయింది అది యాక్చువల్లీ కొట్టు ఫైట్ చేయి ఫైట్ చేయి నైస్ 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 గుడ్ వన్ సూపర్ రా అరే ఒక్క ఫుట్ స్టెప్ రాలేదు అనుకున్నట్టే స్టాచ్యూ మీద కూర్చున్నాడేమో జెట్ ప్యాక్ అవునరా వాడు నాకు తెలిసి స్టాచ్యూ మీద ఉన్నాడు అవునాడు పైనుంచి వచ్చాడు కదా ఓకే బ్యాక్ టు లాబీ రంగు ఆడదామా వద్దా ఆడితే ప్లేయర్లు రారు బాట్లే వస్తారు రెండు గేమ్లు